పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ఏజెన్సీ టూర్కి వెళ్ళారు. ప్రత్యేకించి ఈ గూడ క్వారీ ఏదైతే ఈ రోజున వివాదానికి ప్రధానమైనటువంటి కారణమైందో ఆ క్వారీని సందర్శించారు. అక్కడ ప్రజల మాటలు విన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు ఆ సందర్భంలోనే. వాస్తవానికి ఈ క్వారీని ఇవాళ మరణించినటువంటి సర్వేశ్వరరావు తీసుకున్నారన్నటువంటి 2009 సందర్భంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నారన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్కడ ఆ క్వారీని మొదట్లో లోకల్గా ఉన్నటువంటి వాళ్లతో తవ్విస్తానని చెప్పి ఆ తర్వాత కాలంలో బాంబులతో పేలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన విప్ అయిన తర్వాత అధికార పార్టీలోకి చేరిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ వీటిని వాడుతూ ఉన్నారు. ఏదైతే బాంబుల్ని వాడుతూ ఉన్నారు, తద్వారా బాంబులు వాడటం వల్ల అదురు ఒక పక్కన అక్కడ తొందరగా తవ్వకం చేసుకోవచ్చు, రెండో పక్కన వచ్చేటోడికి కొండల కింద ఉన్నటువంటి రాళ్ళు కదిలినప్పుడు ఏమవుతుందంటే బాంబులు ఫోర్స్ ఎక్కువైనప్పుడు ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా దెబ్బతింటుంటాయి, ఇళ్ళకి బీటలు వాడడం. అందులో అక్కడ ఏదో పక్క అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేసుకునేంత ఆర్థిక స్థోమత ఉండదు. వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళు అవన్నీ కూడా అవి కొన్ని చోట్ల పడిపోతూ ఉండటం, కొన్ని చోట్ల దాంతోపాటుగా వాటర్ క్రైసిస్, అక్కడ మంచినీళ్లు వచ్చేటువంటి రూటు దెబ్బతింటడం వల్ల నీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని నాడు పవన్ కళ్యాణ్కి వివరించారు. ఆ సందర్భంలో వాస్తవానికి పవన్ కళ్యాణ్కి అక్కడ డైరెక్ట్ యాక్సెస్ తక్కువ, కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. కాంగ్రెస్ హయాంలోనే ఈ సర్వేశ్వరరావు కాంగ్రెస్లో ఉండటం ఆ సందర్భంలో కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో కూడా లోకల్ వాళ్ళకి ఉపాధి అన్నటువంటి పేరుతో జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి గెలవడం, గెలిచిన తర్వాత అక్కడంతా కూడా పీస్ఫుల్గానే ఉంటూ వచ్చింది, ఏ ఇష్యూ కూడా రాదు. కానీ రీసెంట్గా ఆయన పార్టీలో తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ క్వారీ తవ్వకాలకు సంబంధించి సీరియస్ వర్క్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి అంశం చర్చకొచ్చిందల్లా ఇది. అక్కడ ఇంకెవరిని కూడా మాట వింటలేదు, అధికార యంత్రాంగం కూడా ఆయనకే సహకరిస్తోంది. ఈ అక్కడ పేలుళ్ళకి పాల్పడకూడదు అన్నటువంటి నిబంధనలు ఉన్నా కూడా పేలుళ్ళ ద్వారా చేస్తున్నారన్నటువంటి వాదాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చారు. వాస్తవంగా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మన్యం టూర్ గురించి విమర్శలు చేశారు తప్పించి ఎందుకు వెళ్ళారు, ఈ క్వారీ దగ్గరికి వెళ్ళారు, క్వారీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన విమర్శల గురించి ఒక్కసారి బాధ్యతగా ఆలోచించుంటే ఇక్కడ దాకా వచ్చేదా అన్నటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తారు. ఎందుకంటే అసలు ఏజెన్సీలో ఏ తవ్వకాలు జరగట్లేదని అందరం అనుకుంటున్నాం. బాక్సైడ్ తవ్వకాలు లేవు, బాక్సైడ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వమనేసి ప్రభుత్వం చెప్తోంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది, కనబడుతున్నటువంటి, ఇప్పుడు తాజాగా తేలుతున్నటువంటిది ఏంటంటే లేటరైట్ కానీ అలాగే వైట్ గ్రానైట్ కానీ ఈ రెండూ కూడా ఇవాళ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గూడ క్వారీలో వైట్ గ్రానైట్ తవ్వకం శరవేగంగా జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియతో పాటుగా దానికి వలన సైడ్ ఎఫెక్ట్స్ చుట్టుపక్కల వాళ్ళు పొందుతున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో గ్రిప్పు కోల్పోయినటువంటి మావోయిస్టులు, వీళ్ళు లోకల్గా ఉన్న అధికారులకు ప్రజలు చెప్పారు, లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి చెప్పారు, ఆ ప్రజాప్రతినిధులే ఇందులో ఇన్వాల్వ్ అయ్యడం వలన చివరికి ఎక్కడికి వెళ్ళి చెప్పాలో దిక్కులేనటువంటి పరిస్థితులు, అధికార యంత్రాంగం అంతా అటు పక్కన మోకరిల్లినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి సందర్శించినటువంటి సందర్భంలోనన్నా అంతమంది గిరిజనులు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అన్నది ఒక్కసారి ఆరాధీసి, ఇదిగో ఈ క్వారీ మీద ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని గనక గుర్తించుంటే ఇంతదాకా సమస్య ఉండేది కాదు. అటు సర్వేశ్వరరావు ఆలోచించినా సమస్య సొల్యూషన్ ఉండేది, ఇటు ప్రభుత్వం ఆలోచించినా సమస్యకి సొల్యూషన్ ఉండేది. కానీ గతంలో దేనికి వ్యతిరేకంగా అయితే వాళ్ళు ఉద్యమాలు చేశారో అదే పనిలో కీలకమైనటువంటి పాత్ర తానే కావడం ఒక ఎత్తు అయితే, ఈవేళ ప్రజలందరూ తిరగబడుతున్నటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భంలోనన్నా ఆలోచించి ఉండాల్సింది. ఆలోచన జరగకపోవడం, దాని తర్వాత అక్కడున్న ప్రజలు ఇక చివరికి మావోయిస్టుల సహకారం కోరినట్టు కనబడుతుంది, అందుకనే ఈ దుశ్చర్యలా కనబడుతుంది. పవన్ వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు ప్రస్తావించినటువంటి అంశాన్ని బాధ్యతగా ఆలోచించుంటే ఈ సమస్య ఇక్కడ దాకా రాకుండా ఉండేదేమో, అంత మాత్రాన ఆగిపోతుందని నేను చెప్పను. కానీ ఇక్కడ కనీసం ఆ సందర్భంలో రాజకీయ విమర్శలకు పరిమితం అయ్యారు తప్పించి మూలం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎవరో చెప్పుండా, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రిసీవ్ చేసుకుని తీరు చూస్తే అక్కడ ఏదో ఆగ్రహం వాళ్లలో రగిలింది అన్నటువంటి విషయం. ఎందుకంటే బయటైతే కనుక వచ్చే జనాలు అభిమానులు ఈ వ్యవహారం వేరుగా ఉంటుంది, కానీ గిరిజన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా అభిమానించారంటే వాళ్లల్లో వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళ మనసులు.
వాళ్ళకు ఉన్నటువంటి బాధని వ్యక్తం చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఒకళ్ళకి పిలిచి ఇంత పెద్ద ఎత్తున వచ్చి చెప్పారంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుంటే బాగుండేది. అది కాకుండా రాజకీయ విమర్శలకి పరిమితం అవడం కూడా ఈవేళ సంఘటనలో ఒకనొక కారణం అన్నటువంటి విషయం మాత్రం అర్థమవుతుంది.